ఎంపీ రఘురామకృష్ణరాజు వేసినటువంటి పిటిషన్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసినటువంటి పిటిషన్ను నిన్న విచారణ అర్హత ఉంది అని నిర్ణయించినటువంటి సిబిఐ న్యాయస్థానం జస్టిస్ మధుసూదన్ రావు, ఇటు ముఖ్యమంత్రికి అటు సిబిఐకి కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. మామూలుగా పిటిషన్ వచ్చినప్పుడు వాదులు ప్రతివాదులు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వడం ఇది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఈరోజు నోటీసులు అందడం అన్నది నిన్నటి న్యాయమూర్తి నిర్ణయానికి కొనసాగింపుగా మనం భావించాల్సి ఉంటుంది. దీనికి జగన్ నుంచి ఎలాంటి సమాధానం వెళ్తుంది, అలాగే సిబిఐ ఎలా స్పందిస్తుంది, నేను నిన్న చెప్పాను సిబిఐ స్పందన చాలా కీలకమని. సిబిఐ కూడా బెయిల్ రద్దు చేయాల్సిందే నిజంగా అని సమాధానం ఇచ్చేటైతే అప్పుడు పరిస్థితి ఇంకో విధంగా ఉంటుంది. అసలు సిబిఐ న్యాయస్థానం జగన్ తర్వాత ఆయనతో పాటు ఆయన వల్ల లబ్ధి పొందిన కంపెనీలు అని చెప్పబడుతున్నవి, ఈ కేసులన్నీ కూడా సిబిఐ న్యాయస్థానం ముందే విచారణలో ఉన్నాయి. అటువంటిప్పుడు ఇలాంటి ప్రశ్నలు చాలాసార్లు దాన్ని ముందుకు వచ్చి ఉన్నారు. ఆ కేసులన్నింటిలో కూడా సిబిఐ వాదిస్తుంది, పిటిషనర్ సిబిఐ కాదు, అందుకు వ్యతిరేకంగా వద్దు అని జగన్ కానీ విజయసాయిరెడ్డి కానీ వేసిన పిటిషన్లు కూడా కొన్ని జరుగుతున్నాయి. హైకోర్టులో కూడా కొన్ని పిటిషన్లు ఉన్నాయి. ఇటీవల కాలంలో కూడా హైకోర్టులో హాజరు అవ్వాలా వద్దా, హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలి అని పిటిషన్ వేయటం, దాని మీద తుది నిర్ణయం తీసుకునే వరకు కూడా మీరు హైకోర్టులో ఉందని చెప్పండి అని చెప్పడం, ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఏదో హఠాత్తుగా వచ్చిన పరిణామం కానీ అనూహ్యమైన పరిణామం కానీ కాదు. కానీ సిబిఐ వైఖరిలో మార్పు వచ్చి బెయిల్ రద్దు చేయాలని వాళ్ళు చెప్పేటైతే అప్పుడు దీని స్వభావం కొంచెం మారుతుంది. రెండవది, ముఖ్యమంత్రి తరఫున లేదా A1గా ఉన్న జగన్ తరఫున నోటీసుకు సమాధానం ఎలా ఇస్తారు, ఏ విధంగా సమర్థించుకుంటారు అన్నది ఒకటి. అసలు ఈ కేసును విచారణ సస్పెండ్ చేయాలి అని కూడా పైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది అని కూడా కొంతమంది అంటున్నారు. అది విచారణ అర్హత ఉంది అని చెప్పి న్యాయస్థానం నిర్ణయించిన తర్వాత అది సాధ్యం కావచ్చు కాకపోవచ్చు, కానీ ఈ కేసుల్లో ఎప్పటికప్పుడు ఏవో పైకోర్టుల్లో ఉత్తర్వులు తెచ్చుకొని విచారణ ప్రక్రియ బాగా జాప్యం అయిపోతుంది అన్న ఆరోపణ ఉంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసే అవకాశాన్ని కూడా మనం తోసిపుచ్చలేము. ఇంకా ఈ పిటిషన్ను స్వీకరించడం అన్నది, స్వీకరించి నోటీసులు ఇచ్చాక 7వ తారీఖుకి కేసు వాయిదా వేశారంటున్నారు. 7వ తారీఖున నోటీసులు పరిశీలించిన తర్వాత న్యాయమూర్తి న్యాయస్థానం ఎలా స్పందించేది మనం అప్పుడు చూడాల్సి ఉంటుంది. కేసును స్వీకరించడం అన్నది తప్పకుండా దాఖలు చేసినటువంటి పిటిషనర్కు సంతోషం కలిగించే విషయం. ఆయన దాన్ని అయితే ఇది తొలి అడుగు మటుకే, తర్వాత ఎలాంటి పరిణామాలు వస్తాయి, వాదోపవాదాలు ఎలా జరుగుతాయి, తుది నిర్ణయం ఎలా ఉంటుంది, తుది నిర్ణయం ఎలా ఉన్నా కానీ ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశం కూడా ఎప్పుడు ఉంటుంది, అలాగే పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పు కూడా. మూడవది, సిబిఐగా ఈ ఫిర్యాదులు ఎందుకు చేయలేదు, కాబట్టి ఇక్కడ సిబిఐ కూడా సంజాయిషించుకోవాల్సిన పరిస్థితిలో పడుతుంది. అంటే కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా మరి సిబిఐ ఎందుకు మా దృష్టికి తేలేదు అని కూడా. కాబట్టి ఇది కొంచెం క్లిష్టమైనటువంటి వ్యవహారం. ప్రతిదీ కూడా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు కదిలిస్తూ ఉంటారు. ఇప్పుడు అసలు జగన్ మీద కేసులు ఇవన్నీ వచ్చింది అప్పుడు కాంగ్రెస్ నాయకుడు శాసనసభ్యుడిగా ఉన్న శంకర్రావు, డాక్టర్ శంకర్రావు చాలా యథాలాపంగా చేసిన ఫిర్యాదులే ఇంతకు దారితీసాయి అనేది మనం కనుక గుర్తు చేసుకుంటే న్యాయ ప్రక్రియలో ఒక్కోసారి అనూహ్యమైన పరిణామాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే పై న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశం ఎప్పుడు ఉంటుంది, అది ఏ మేరకు జరుగుతుంది, పై న్యాయస్థానాలు ఉన్నత అత్యున్నత న్యాయస్థానాలు ఏ మేరకు వీళ్ళ దీనికి వ్యతిరేకంగా వచ్చే లేదా కింది కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దాఖలయ్యే పిటిషన్లను స్వీకరిస్తాయి అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అందుకనే ఒకటైతే చాలా స్పష్టం, చాలా కాలం తర్వాత
ఈ కేసు ద్వారా జగన్కు సంబంధించినటువంటి సిబిఐ కేసులలో కొత్త కదలిక, కొత్త మలుపు వచ్చింది. అయితే రెండవ అంశం అది చాలా ప్రాథమికమైన మొదటి ఘట్టం మాత్రమే. ఆ తర్వాత చాలా ప్రక్రియ నడుస్తుంది. దానికి ఎంత సమయం పడుతుంది అన్నది అది న్యాయమూర్తుల, న్యాయస్థానాల యొక్క వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే న్యాయ వాతావరణంలో కొంత మార్పు వచ్చింది అనే మాట న్యాయవాదులు కానీ లేదా ప్రభుత్వం తరఫున వాదించే వాళ్ళు కానీ చెప్తూ ఉన్నారు. మరి ఆ మార్పు ఇక్కడ కూడా ప్రతిబింబిస్తుందా? దాన్ని మళ్ళీ జగన్ శిబిరం న్యాయపరంగా ఎలా ఎదుర్కొంటుంది? ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది.